నేను ఆలోచించేది నివేద గురించి కాదక్కా. మరి నా మనసులో పదిలంగా ఉన్న గతం తాలూకు జ్ఞాపకాల గురించి. యాక్టర్స్ అందరూ నటిస్తారు కానీ కొంతమంది మాత్రమే జీవిస్తారు. నీల, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. కీప్ ఇట్ అప్. రాజీ, మీ అబ్బాయి కొంట్లో బాగాలేదన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడమ్మా. సమయానికి మీరు డబ్బు సాయం చేశారు కాబట్టి ఆపరేషన్ చేయించాం. ప్రమాదం తప్పింది మేడం. మేము మీ రుణం ఎలా తీర్చుకోగలమమ్మా? నాకన్నా వయసులో పెద్దదానివి, నన్ను దీవించాలి తప్ప దండం పెట్టకూడదు. కాంచన, టైం అవుతుంది. ఒక్క నిమిషం అక్క, అమ్మ ఫోటోకి దండం పెట్టుకుని వస్తాను. రాజీ, మేడంకి వాళ్ళ షూటింగ్ లేదు, లంచ్ ఇంట్లోనే చేస్తాను. నువ్వు మేకప్ కిట్ కార్లో పెట్టి మేడంకి కావాల్సిన ఫ్రూట్స్ జ్యూస్ రెడీ చేయాలి. క్షమించమ్మా, పరిస్థితుల ప్రభావం వల్ల నీకు ఇష్టం లేని రంగంలోకి రావాల్సి వచ్చింది. నమస్తే మేడం. నమస్తే. హలో మేడం. హలో, వెల్కమ్ టు ద షో మేడం. థాంక్ యూ. స్టార్ట్ చేద్దాం? యా, స్టార్ట్ చేద్దాం అక్క. హలో, వెల్కమ్ టు మనసులో మాట. ఇవాళ మనతో పాటు ఉన్నారు స్టార్ హీరోయిన్ కాంచనమాల గారు. సో ఆవిడతో మాట్లాడి తన మనసులో మాట ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. నటిగా మీ సినీ జర్నీ ఎలా ఉంది? ప్రేక్షకుల అభిమానం వల్ల చాలా బాగుంది. మీరు చేసింది 3 సినిమాలే అయినా ప్రతి క్యారెక్టర్ ఓ ఆనిమిత్యం. సినిమాలో మీ క్యారెక్టర్ని బయట ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు అంటే
అంతగా జీవిస్తున్నారన్నమాట. అదెలా సాధ్యం? క్యారెక్టర్ పట్ల కమిట్మెంట్, కాన్సన్ట్రేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్, ఇదే నేను చేసేవి. తమిళ్లో ఒక స్టార్ హీరోతో హీరోయిన్గా చేస్తున్నారట, నిజమేనా? నిజమేనండి, నిన్ననే ఓకే అయింది. వావ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆ హీరో ఎవరో చెప్పగలరా? వివరాలు త్వరలోనే మీ మీడియా ద్వారానే తెలుస్తాయి. విలక్షణ నటిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించిన, అతి కొద్ది కాలంలోనే 1 హీరోయిన్గా ఎదగడానికి వెనుక ఉన్న కృషి ఏంటి? నిజం చెప్పాలంటే హీరోయిన్ అవ్వడం కోసం నేను ఇండస్ట్రీకి రాలేదు. పరిస్థితులే నన్ను హీరోయిన్గా మార్చాయి. ఎంత పరిస్థితుల ప్రభావమైనా టాలెంట్ లేనిదే ఎవ్వరూ ఇండస్ట్రీలో ఎదగలేరు. ఇంత నటన మీకు వచ్చిందంటే ఎవరు నేర్పారు? నేనెవ్వరి దగ్గర యాక్టింగ్ నేర్చుకోలేదు. నేర్చుకోకుండానే ఇంత గొప్పగా నటిస్తున్నారంటే మీ ఇంట్లో ఎవరైనా నటులున్నారా? మా అమ్మగారికి నాటక రంగంలో అనుభవం ఉంది. సో మీ అమ్మగారి వారసత్వం మీకొచ్చిందనమాట. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన మీ అమ్మగారు మీరు సినిమా హీరోయిన్ అయినందుకు చాలా సంతోషపడి ఉంటారే. నాటకం కూడా ఒక వ్యసనం లాంటిదేనమ్మా. ఒక్కసారి మొహానికి రంగు వేసుకుంటే అందులోంచి బయటికి రాలేం. నాటకం ఆ క్షణం వరకే మనకు అన్నం పెడుతుంది, కానీ జీవితాంతం మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఇంతకీ మీ అమ్మగారు ఇప్పుడు ఎక్కడున్నారు? మా అమ్మగారు లేరండి, చనిపోయారు. ఓ సారీ అండి. పర్లేదు, ఇట్స్ ఓకే. బెస్ట్ యాక్ట్రెస్గా మీకు ఫిలింఫేర్ అవార్డుని అనౌన్స్ చేశారు, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఆ అవార్డు నటిగా నా బాధ్యతను మరింత పెంచింది. మీరెంతో మంది హీరోలతో నటించారు కదా, మీకు ఏ హీరో అంటే ఇష్టం? అందరు హీరోలు. ప్రత్యేకంగా ఒకరుంటారు కదా? అలాంటిదేం లేదు. అవును, రేపు హీరో గౌతమ్ ఇచ్చే 10th యానివర్సరీ పార్టీకి మీరే చీఫ్ గెస్ట్ అని విన్నాం, నిజమేనా? నేనా? నాకేం తెలీదు. అదేంటండి, మీరు చెప్పకుండా మా మీడియా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అన్ని విషయాల్లో ఓపెన్గా మాట్లాడే మీరు హీరో గౌతమ్ విషయంలో టాపిక్ వచ్చేసరికి ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందా? నేను నటించే సినిమాల గురించి అడగండి, చెప్తాను. నా పర్సనల్ లైఫ్ని పబ్లిక్ చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే, కూల్. నెక్స్ట్ రిలీజ్ కాబోయే మీ సినిమాల గురించి 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి మెసేజ్, అందరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మేడం, ఇంటర్వ్యూలో భాగంగా కాకుండా కొంచెం పర్సనల్గా అడుగుతున్నాను. మీరు రేపు గౌతమ్ ఇచ్చే పార్టీకి వెళ్తున్నారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? ఇంటర్వ్యూ చేయడం వరకే మీ జాబ్, ఓకే? ఏంటక్క ఇదంతా నాన్సెన్స్? నేను చీఫ్ గెస్ట్గా వెళ్తున్నట్టు మీడియాకి ఎవరు చెప్పారు? ఇంకెవరు? మన మేనేజర్ దొరబాబు చెప్పాడు. వాట్? అవునమ్మా, ఇప్పుడే కాల్ చేసి కనుక్కున్నాను. నన్ను అడగకుండా ఎలా కన్ఫర్మ్ చేస్తాడు? అసలు దొరబాబు ఎక్కడా? కాంచన, అసలు నా పర్మిషన్ లేకుండా ఎలా కన్ఫర్మ్ చేస్తావు? గౌతమ్ కాల్ చేస్తే నాకు చెప్పాలి కదా, నీకు నువ్వే డెసిషన్ తీసుకుంటావా? గౌతమ్ పార్టీకి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నట్టు మీరు చెప్పకుండా మా మీడియా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని ఇంటర్వ్యూలో అడిగితే
ఏం సమాధానం చెప్పాలో తెలియక తల దించుకోవాల్సి వచ్చింది. నువ్వు చేసిన ఈ పని వల్ల తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో కొంచెమైనా ఆలోచించావా? నీ వల్లే నాకు గౌతమ్కి మధ్య ఏదో ఉందని అందరూ అనుకునేలా చేశావు. మేనేజర్వి మేనేజర్ లాగా ఉండు. దానికి మించి సొంత నిర్ణయాలు తీసుకుంటే నిన్ను తీసేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇప్పుడు నేనేం తప్పు చేశానని అందరూ నా మీద అరుస్తున్నారు? చెప్పకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం తప్పు కదా? నువ్వు కూడా అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు పద్మ. సీన్ క్రియేట్ చేసింది నేను కాదు, నువ్వు. లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తున్నావు. ఆవిడ మంచి కోసమే చేశాను. ఏంటి నాకు జరిగే మంచి? ఈ ఇండస్ట్రీలో హీరోల మీద హీరోయిన్ల మీద గాసిప్స్ రావడం కామనే మేడం. ఆ గాసిప్స్ నిజమనిపించేలా యాక్ట్ చేసినప్పుడే మీడియా అంతా మీ మీద ఫోకస్ చేస్తుంది. అందరూ మీ గురించే డిస్కస్ చేస్తారు. దానివల్ల ఎంత లాభమో తెలుసా? ఇమేజ్కి ఇమేజ్ పెరుగుతుంది, పబ్లిసిటీ వస్తుంది. ప్రొడ్యూసర్స్ రావాలి అంటే పబ్లిక్ టాక్లో మీరు ఉండాలి మేడం, అప్పుడే ఆఫర్స్ వస్తాయి. నేను కెమెరా ముందే నటిస్తాను, జీవితంలో కాదు. ఓకే ఓకే, గౌతమ్ అంటే మీకు ఇష్టం లేదు, దూరం పెట్టండి. కానీ గౌతమ్ ఇచ్చే పార్టీకి మాత్రం దూరంగా ఉండకండి. ఆ పార్టీకి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు. మీరు చీఫ్ గెస్ట్గా వెళ్తే క్రేజ్తో పాటు వాళ్లతో పరిచయాలు కూడా పెరుగుతాయి. పరిచయాల కోసం, పలుకుబడి కోసం నా క్యారెక్టర్ని నేను మార్చుకోలేను. నేను నేనుగానే ఉంటాను. నేను పార్టీకి రావడం లేదని కాల్ చేసి చెప్పండి. ప్లీజ్ కాంచనమాల, నా మాట వినండి, ఈ ఒక్కసారికి వెళ్ళండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. పద్మ, నువ్వైనా చెప్పు, కమిట్మెంట్ ఇచ్చేశాను, ఇప్పుడు కాదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ప్లీజ్ పద్మ చెప్పు. ఏం జరిగినా సరే నేను వెళ్ళను. వెళ్ళాలమ్మా. అక్క, ఏంటి నువ్వు కూడా? పార్టీకి వెళ్ళకపోతే నీకు గౌతమ్కి ఏదో గొడవైందని, అందుకే రాలేదని మీడియా వాళ్ళు నీ గురించి రకరకాల కథనాలు అల్లుతారు. అది నీ కెరీర్కి మంచిది కాదు. నా మాట విను, ఇష్టం లేకపోయినా ఈ ఒక్కసారికి వెళ్ళక తప్పదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తానక్క. థ్యాంక్స్ పద్మ. ఇంకోసారి తనకి తెలియకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావో, నేనే నిన్ను బయటికి నెట్టేస్తాను. పాత రోజులు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇద్దరు. నేనే లేకపోతే ఈ లైఫ్, ఈ స్టార్డమ్ ఉండేవి కాదని కాస్త తనకి గుర్తు చేయి. చూడు, నా భర్తవి అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను తన మేనేజర్గా ఉండనిస్తుంది. ఆ విషయం మర్చిపోయి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మేనేజర్ కాకముందు నీ బ్రతుకు ఎలా ఉండేదో మళ్ళీ అలాగే తయారవుతుంది. అది ముందు నువ్వు గుర్తుపెట్టుకో. హలో సార్. హలో. హాయ్ సార్. హలో. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్. హాయ్ గౌతమ్. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా స్టోరీ ఫైనల్ కాలేదు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాంచనమాల కోసమా? మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
హే గౌతమ్, వన్ మినిట్. ఓకే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ మై ప్లెజర్. పదా. యా, పదండి. ప్లీజ్, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే పార్టీ తర్వాత అడగండి. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. పదా. యా. కమ్. నాకు ఇలాంటి పార్టీలు అంటే ఇంట్రెస్ట్ లేదని తెలుసు కదా. అయినా నన్ను ఎందుకు ఇన్వైట్ చేశారు? ఎంతో మంది హీరోయిన్స్తో యాక్ట్ చేశాను, బట్ నాకు సక్సెస్ రాలేదు. నీతో కలిసి నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్, అందుకే నువ్వు నాకు సంథింగ్ స్పెషల్. మనం హిట్ పేర్ అని ఇండస్ట్రీ అనుకుంటోంది, అలాంటిది నువ్వు లేకుండా పార్టీ ఎలా ప్లాన్ చేస్తాను? ప్లీజ్ బీ సీటెడ్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, నేను ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేయడానికి కారణం ఇండస్ట్రీలో నేను 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 10th ఇయర్లోకి అడుగు పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ నా కెరియర్ అవుట్ అనుకున్నాను. వర్స్ ఆఫ్ ఫ్లాప్స్. అలాంటి టైంలో మై లక్కీ స్టార్ కాంచనమాలతో చేసిన 2 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి. నాకు మళ్ళీ కొత్త లైఫ్ ఇచ్చింది కాంచనమాలే. నేను మీకు లైఫ్ ఇవ్వడం ఏంటి గౌతమ్ గారు? అందుకే తనని ఈ పార్టీకి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాను. ఓకే, నౌ ఇట్స్ యువర్ టైం. ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు, అదేంటో ఓపెన్ చేస్తారా? అది నేను చెప్తాను గౌతమ్. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం. మేము గుడ్ ఫ్రెండ్స్ అంతే. మరికొందరు మీరు పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు, అదంతా ట్రాష్. ఇవి గిట్టిన వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న రూమర్స్. ఇద్దరం కలిసి నటించినంత మాత్రాన మా మధ్య లవ్ ఉన్నట్ట? ఫ్రెండ్షిప్ ఉండకూడదా? సినిమాల్లోనే మేం ప్రేమికులం, నిజ జీవితంలో కాదు. లేనిపోని రూమర్స్ని క్రియేట్ చేసి పబ్లిక్ని పక్కదోవ పట్టించొద్దు ప్లీజ్. అందరికీ ఇదే నా రిక్వెస్ట్. గౌతమ్, పార్టీకి ఇన్వైట్ చేశారు, రాకపోతే మర్యాదగా ఉండదని వచ్చాను. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎంజాయ్ ద పార్టీ. బై. కాంచనమాల, ప్లీజ్. ఇద్దరం కలిసి నటించినంత మాత్రాన మా మధ్య లవ్ ఉన్నట్ట? ఫ్రెండ్షిప్ ఉండకూడదా? సినిమాల్లోనే మేం ప్రేమికులం, నిజ జీవితంలో కాదు. బోంచెత్తుకని రామ్మా. ఆకలిగా లేదు. బాధపడుతున్నావా? బాధ కాదు, కోపం. నా మీద నాకే కోపం. దేనికి? ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. నా లైఫ్లో ప్రతిదీ నా ప్రేమియం లేకుండా నాకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి ఎదురవుతుంది. నేనేం పాపం చేశాను? ఎవరికి ద్రోహం చేశాను? నీ మనసులో ఆ గౌతమ్ లేడని నాకు తెలుసురా. ఎవరు ఎన్ని అనుకుంటే నీకేంటి? వాళ్ళు అన్నంత మాత్రాన అవన్నీ జరిగిపోతాయా? నువ్వు దేన్ని సీరియస్గా తీసుకోకు, వదిలే. వదిలేస్తాను. నా జీవితంలో సంతోషం, సరదా అన్నీ వదిలేస్తాను. కానీ అవమానాలు, అనుమానాలు, కష్టాలు, బాధలు మాత్రం నన్ను వదిలి వెళ్ళడం లేదు. అన్నీ ఉన్నా ఆయన వాళ్ళందరికీ దూరం అయ్యి
అనాథగా మిగిలిపోయాను. బాధపడకు జయ. జయ జయ, ఈ పేరును మర్చిపోయి చాలా రోజులైందక్క. నువ్వు జయ అని పిలవగానే మా అమ్మ పిలుపులోనే ఆప్య అయితే గుర్తొచ్చింది. జయ ఎక్కడున్నావమ్మా, జయ ఏం చేస్తున్నావమ్మా, జయ అన్నం తినమ్మా అంటూ ఎప్పుడు మా అమ్మ నోటి నుంచి నా పేరే వినపడుతూ ఉండేది. ఈ డబ్బు, ఈ స్టేటస్, ఇవేవి ఇవ్వని సంతోషాన్ని జయ అనే ఒక్క పిలుపు నాకు కొండంత సంతోషాన్ని ఇస్తుందక్క. ఎప్పటికైనా సరే మళ్ళీ అందరూ నన్ను ఆ పేరుతోనే పిలవాలి. పిలుస్తారా అక్క? తప్పకుండా పిలుస్తారు జయ. ఎలా పిలుస్తారక్క, ఎలా పిలుస్తారు? నా ప్రేమ అభిమానంతో పాటు నా పేరు కూడా సమాధైపోయింది. పిలవరక్క. నా వాళ్ళ దృష్టిలో జయ ఎప్పుడో చచ్చిపోయింది, చచ్చిపోయింది. ఊరుకోమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి జయ, ఊరుకోమ్మా. సరే, నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. జయ జయ, నా బంగారు తల్లి జయ. అమ్మా జయ, నాన్నగారు నా బట్టలు ఎలా ఉన్నాయి? కొత్తదనం మీ బట్టల్లో తప్ప మీ బతుకుల్లో కనిపించింది.